సార్ గరికపాటి నరసింహారావు గారా సార్? నమస్తే సార్, నా పేరు భవానీ రవికుమార్ సార్, అనంతపురం నుంచి. చిరంజీవితో రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను సార్ నేను. మేము మాట్లాడడానికి మీకు సరైన సమయమా సార్? జస్ట్ ఒక నిమిషం మాట్లాడదామని సార్. మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతో మాత్రం మేమైతే ఫోన్ చేయలేదు సార్. మీరు నిజంగా చాలా గొప్పవాళ్ళు సార్. మేము కూడా చాలా సందర్భాల్లో మీ ప్రవచనాలు వింటూ ఉంటాం. ఎప్పుడైనా మానసికంగా కొంచెం ఆందోళన మేము గురైనప్పుడు మీ మాటలు మాకు చాలా బలాన్ని ఇచ్చినాయి సార్. నిజంగా చిరంజీవి గారిని ఎంతమంది అభిమానిస్తారో నిజంగా దాంట్లో సగభాగం అనికంటే ఎక్కువ మంది కూడా మిమ్మల్ని చాలా బాగా అభిమానిస్తారు సార్. నిజంగా మీరు సరస్వతి పుత్రులుగా మేము భావిస్తాం సార్. అటువంటి మీరు నిన్న నిజంగా చిరంజీవి గారిని అలా అనడం మాకు అందరికీ బాధ కలిగించింది సార్. మేము ఇప్పుడు కూడా మిమ్మల్ని తప్పుపట్టాలని ఉద్దేశం కాదు సార్. మీరు ఎందుకు అలా ప్రవర్తించారు? మా అభిమానులలో ఏ విధంగా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? సార్ అలాగే మీరు మాట్లాడే ముందు కూడా అన్నయ్య గారు మిమ్మల్ని పిలిచి అన్నయ్య లక్షల మంది చూస్తున్న ప్రోగ్రాంలో ఇంత బాగా మీకు వంగి నమస్కారం చేశారు సార్. ఎంత సంస్కారవంతుడు సార్ మా అన్నయ్య గారు. దయచేసి సార్, దయచేసి మీరేమనుకోవద్దండి. మా అభిమానులు కూడా చాలా మంది కొంచెం ఆగ్రహంగా ఉన్నప్పటికీ మేమందరూ కూడా శాంతింపజేస్తున్నాం. మీరు అన్నయ్య గారితో ఈరోజు మాట్లాడతారు సార్? థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీలాంటి వాళ్ళ వల్ల నిజంగా మా లాంటి వాళ్ళు ఎంతో మంది మారాం సార్. ఈ ఒక్క మాటలతో మీరందరికీ చెడు కాకూడదు అని మా ఉద్దేశము. దయచేసి మా అన్నయ్య గారికి మాట్లాడి ఆయనకి కొంచెం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి.